అనంతపురం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య మృతికి ఆయన అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పుట్టపర్తిలో ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర మాజీ వైస్ ప్రెసిడెంట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోసయ్య మరణ వార్త విని కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయనేనని, రాజకీయంగా తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం రోసయ్య అంటూ కన్నీటి పర్యంతం వ్యక్తం చేశారు. మార్నింగ్ బయలుదేరటం చూస్తాం ఫ్లైట్ పోయి ఆయన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పకపోతే శ్రద్ధాంజలు కట్టించకపోతే అమ్మా ఎవరంటే చిన్న వయసు నుంచి నన్ను దగ్గర తీసి ఈరోజు ఈ స్థాయికి ఎదిగినామంటే కూడా మహనీయులు ఆశయమే. లేకపోతే నేనేదో సామాన్యమైన ఆరోగ్య కులంలో ఉండి 23 జిల్లాల్లో కూడా ఎన్నో వైశ్య సంఘంలో నాకు పదవులు ఇప్పించిన ఘనత కూడా ఆయనతో ఉంటుంది. చాలా బాధకరం, ఇదో దుర్దినం. మా రాజకీయ గురు ఈరోజు ఉన్నారంటే ఆయనకు భేదభావం లేవు. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఒక పుడా చైర్మన్ కూడా ఆయన ప్రసాదించడం అనేది అసెంబ్లీ జరుగుతుండగా అసెంబ్లీలోనే సంతకం పెట్టించి నాకు 16 ఏళ్ళకే రోషే గారితో అనుబంధం ఉంది. ఇక్కడ స్వర్గీయ జానకరామయ్య గారు ఆయనకు చిరకాల స్నేహితుడు, మన భగవాన్ సత్యసాయిబాబా గారికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఇప్పుడు జనరల్ హాస్పిటల్లో ఇచ్చింది కూడా మన ప్రభుత్వంలో ఆయన ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడే. అలానే పుట్టపర్తికి ఏ లోటు లేకుండా ఎప్పుడు అందుబాటులో ఉండి అందరు ముఖ్యమంత్రి శభాష్ అనిపిస్తున్న ఆయన గురించి చెప్పాలంటే ఆ బాధ భరించదు. గాంధీ మాతుడు పుట్టి శ్రీరాములు ఆ కోవకు చెందిన వ్యక్తి ఈరోజు లేడంటే ప్రొద్దున తెలుస్తూనే దాన్ని భరించలేని దుఃఖం అది. నేను ఏ రోజు భగవంతుడికి ఏది నష్టమా కష్టమా నా కన్నీళ్ళు కూడా అంత అరుదుగా రావచ్చు సహజం అనుకుంటా. కాకపోతే మా కులంలో మా కులానికి ఏమైనా ఇచ్చిన మహానీయుడు మహానుభావుడు ఆయన భగవంతుడు. మరి మా దురదృష్టం ఇంకా ఎన్నో ఏళ్ళు ఉండాల్సిన వ్యక్తి ఆయన. ఆయుష్